మా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ సభలో నా మున్న నా ముందట ఉన్నటువంటి మీరందరు కానీ ఒక్క మాట ఆలోచించేయాలి నిన్ననే జెండా ఎగిరేసిన డెబ్బై ఐదవ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం ఈ డెబ్బై ఐదేళ్ళ చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పార్టీ కానీ ఇంకెవడన్నా నాయకుడు కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలి ఇంటికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవడన్నా మాట్లాడిండా ఎప్పుడన్నా మాట్లాడిండ్రా కనీసం వాళ్ళ మైండ్ కన్నా వచ్చిందా ఆ దిశగా ఆలోచన చేసిండ్రా చెయ్యలే నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి పథకం నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది దళిత బంధుకు శ్రీకారం చిట్నం ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు వాడు కీ అంటే వాడు కా అంటే వాడు ఇంత ఇయ్యాలంటే వాడు అంత ఇయ్యాలంటే ఏ కాన ఐదు రూపాయలు కూడా ఇయ్యాలని ఏనాడు నోరు తెరిసి అడగనోడు అందరు మొదలుపెట్టిన దుకాణం అంటే ఏమవుతుంది పక్కకు బాంబులు వాటి పడతాను ఏం కావద్దా దళితులు బాగుపడద్దా దళితుల బతుకులు బాగుపడయా ఇంకోటి మాట్లాడుతుండు ఎవలెవలకి ఎవలెవలకిత్తారో చెప్పాలి ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి ఎందుకు చెప్పాం కుండ బద్దలు కొట్టి చెప్తాం ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం ఆయన నాకు అర్థం కావాలి ఒకటి ఇచ్చేటోడు ఇతడు తీసుకుంటాడు తీసుకుంటాడు ఈ కడుపు కడుపుబ్బస దీని ఎనుకున్న మతలావేది ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు దళిత రచయితలకు దళిత ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు దళిత యువతకు దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు ఇదో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ మొత్తం మంత్రివర్గం మొత్తం పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు మొత్తం ఎమ్మెల్సీలు ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా ఈ పథకాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది